పెద్దపల్లి జిల్లా సింగరేణిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు చనిపోగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఓసీపీ1లో మహాలక్ష్మి కంపెనీకి చెందిన ఏడుగురు కార్మికులు ఉదయం బ్లాస్టింగ్ సెక్షన్లో ఓబీ మట్టిలో మందుగుండును అమర్చి బ్లాస్టింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా బౌలర్ పేలడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్, రాజేష్, అంజయ్య, రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా భీమయ్య, శంకర్, వెంకటేష్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో వెంకటేష్ రెండు కళ్ళు కోల్పోయాడు. చనిపోయిన ముగ్గురి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. మహాలక్ష్మి ఓబిన్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గ్యాస్ మిస్ఫైర్ అయిపోయి నలుగురు కార్మికులు మాంసం ముద్దలుగా మారి చనిపోయినటువంటి ఘటన యావత్ కార్మిక వర్గాన్ని కలిసివేస్తున్నటువంటి విధంగా ఉంది. ఏదైతే రక్షణ పరికరాలు లేకుండా కనీస సౌకర్యాలు కల్పించకుండా బానిసలుగా కాంట్రాక్ట్ కార్మికులను కాంట్రాక్టర్లు పనిచేయిస్తూ ఈ రోజు లాభాలనే గడించాలనేటువంటి ఉద్దేశంగా పనిచేస్తున్నారు. తప్పితే వాళ్లకు ప్రాణరక్షణ కల్పించాలనేటువంటి పద్ధతులలో మాత్రం ఈ ఓబీ కంపెనీ యజమానులు మాత్రం పనిచేసినటువంటి పరిస్థితులలో లేదు. వాళ్ల నిర్లక్ష్యం మూలంగానే ఈ రోజు నలుగురు కార్మికులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే చనిపోయినటువంటి నలుగురు కార్మికులకు ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి మరో ముగ్గురు నలుగురు కార్మికులు ఉన్నారో వాళ్లకు మెరుగైనటువంటి చికిత్సను అందించి అదేవిధంగా వాళ్లకు కూడా తగినటువంటి నష్టపరిహారం ఇవ్వాలని, మరణించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు ఒక్కొక్కరికి పర్మనెంట్ సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సీఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఓబీ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి వాళ్లకు శిక్షలు వేయడం కోసం, వాళ్ళ మీద హత్యా నేరం మోపి వాళ్ళను జైల్లో పంపించాలని చెప్పేసి, దాంతో పాటుగా వాళ్లకున్నటువంటి లైసెన్స్ ఏదైతే ఉందో ఆ లైసెన్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము సీఐటీగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యం వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా